చాలా మంది కొయింట్లో పని చూడన్నా పని లేదని చాలా ఇబ్బంది పడుతున్నాము రూమ్ రెంట్లు అవి కట్టుకోవడానికి అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. అయితే చాలా మందికి పనులు చూస్తున్నామంటే మరి ముందే చెప్పేస్తున్నారు 200 తక్కువ అయితే వెళ్ళమంటున్నారు, కనీసం 185 ఇప్పిస్తాము వెళ్ళండి అమ్మ అన్న కూడా వెళ్తలేదు. నెక్స్ట్ మేము క్లీనింగ్కి వెళ్తాము, పిల్లల్ని చూడము, వంట చేయమని ముందే చెప్తున్నారు. ఆ రకంలో అయితే పనులు చూస్తాము కష్టమమ్మ. ఇప్పుడు మేమైనా పనులు చూసినందుకు మీకు ఏం డబ్బులు ఇచ్చుకోవట్లేదు, ఎందుకంటే మేము పనిలో పెట్టో 25 దినాలు 30 దినాలు నేను తీసుకున్నానంటే వేరే విషయము. ఇక్కడ రూమ్ రెంట్ కట్టుకుంటూ ఒక సిస్టరు ఇదే పని మీద ఉన్నారు, ఆవిడ ఆవిడ పని చేసుకుంటున్నారు. కొయిటేళ్ళతో మాట్లాడి అక్కడ పని అనేది ఇప్పించుతుంది ఆవిడ. అయితే పనిలో పెట్టిన వాళ్ళు అంటే పనికొచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఆవిడ తీసుకోవట్లేదు కొయిటోళ్ళని. మరి నేను ఎలా తీసుకొచ్చాను కదా, నాకు 25 దినాలు ఇవ్వమని పోనీ ఆవిడ అక్కడ అడిగి తీసుకుంటుంది అనుకోండి. మీకు ఇంచుమించు 200 నుంచి 180 మధ్యలో ఇప్పించగలుగుతుంది, ఎందుకంటే మరి ముందే చెప్పేస్తారు మేము పిల్లల్ని చూడము, క్లీనింగ్ చేస్తాము, వంట చేయము, పలాన్ చేయము. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మా బాబాయ్ ఏం చెప్పాడంటే మీరు ఎక్కడ బయటికి వెళ్ళినా ఒకవేళ ఏదన్నా మేము నన్నైనా సరే పట్టుకున్నారనుక పోలీసు వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేయి, నేను మాట్లాడతాను పోలీసు వాడితో అంటే, ఎందుకంటే మన జమీకనే దానికని వెళ్తుంటాము. అలాంటప్పుడు ఇప్పుడు ఏంటంటే విపరీతమైన చెక్కింగ్ ఉంది, ఆ చెక్కింగ్లో మనం కంపల్సరీ పోలీసు వాడు పిలిచినప్పుడు వెళ్ళాలి, మనం పట్టుకున్నప్పుడు కంపల్సరీ మన కపిల్కి ఫోన్ చేస్తే నా మనసు అని చెప్తే మనం ఇడిచి పెడతాడు లేదంటే వెంటనే కనుక జైల్లో పెట్టడం అని జరుగుతుంది. విపరీతమైన చెక్కింగ్ ఉన్నది. నెక్స్ట్ కొయిటింట్లో మేము చేయలేక వెళ్ళిపోతున్నామని చాలామంది కొంతమంది పారిపోతున్నారు. మీరు ఎప్పుడైతే కొయిటింట్లో వచ్చి పారిపోయారో మీ వీసా స్పాన్సర్ మా అమ్మ అయినా సరే బాబాయ్ అయినా సరే కంపల్సరీ పోలీస్ స్టేషన్లో మీ మీద ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేస్తున్నారు. దాన్ని బట్టి మీరు ఎక్కడ దొరికినా కూడా కంపల్సరీ మీ ఫస్ట్ కపిల్కే ఫోన్ చేస్తారు మీ మనిషి ఇలా ఇలా దొరికిందని. కాబట్టి ఏంటంటే ప్రజెంట్ చాలామంది ఇప్పుడు ఆ విధంగానే జైల్లో ఉన్నారు. కనీసం మీరు సాయంకాలం ఇజ్వల్ల చెత్త పడేయటానికి వెళ్ళినప్పుడు కూడా రోడ్డు మీద దొరికినా కూడా కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. కాబట్టి పరిస్థితి అలా ఉంది. కువైట్లో అయితే చాలా విపరీతమైన చెక్కింగ్ ఉంది. వీలైన మట్టికి ఎక్కడైనా కువైట్లో కనుక పని ఉంటే బయట అక్కమ్మ వాళ్ళు వీలైన మట్టికి ఒక 50 దినారాలు తక్కువైనా మీరు జాయిన్ అవ్వడం చాలా మంచిది. ఆడవారైనా మగవాళ్ళనే పరిస్థితి బాగాలేదు. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని చెప్పలేము. రాబోయే రోజుల్లో ఎక్కడైతే అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని బయట అక్కమ్మ వేయించుకుని ఉంటున్నారో వాళ్ళ మీద రైడ్ జరిగి వాళ్ళని అన్నీ కరెక్ట్గా లేకపోతే కంపల్సరీ ఇండియా పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కువైట్ దేశంలో పనిచేస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా బయట అక్కం వాళ్ళు పూర్తి జాగ్రత్త వహించండి, ఎందుకంటే మన దొరికిన కంపల్సరీ ఇంకెక్కడికే కాదు డైరెక్ట్ మన సాపర్ జైలుకే తీసుకెళ్తారు. మరి ఏదన్నా ఇంపార్టెంట్ పని లేదన్న వాళ్ళకి చెప్పండి, తప్పకుండా పని కల్పిస్తాము. పని అడుగుతున్నారు కానీ